మీరు చూసిన ప్రాపర్టీ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి. మెయిన్ రోడ్కి చాలా నియర్ బై, కేవలం 2 మినిట్స్లో మీ మీ ప్రాపర్టీలో ఉంటారు. హార్డ్లీ 100 మీటర్స్ ఏముంటుంది. సో ఇంటి యొక్క ఎలివేషన్, దానికి సంబంధించిన ప్యాటర్న్ కానీ కలర్స్ కానీ ఈ విధంగా చూసుకోండి. ఇంటి ముందు వచ్చేసి 30 ఫీట్ రోడ్ వస్తుంది. ర్యాంప్ ర్యాంప్ నుంచి మనకి కంప్లీట్ గ్రానైట్ ఫినిషింగ్ వస్తుంది. గేట్ యొక్క ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుంది. ర్యాంప్ కూడా కంప్లీట్ గ్రానైట్. సెట్ బ్యాక్ వచ్చేసి మనకి దాదాపు 200 ఫీట్ వరకు వస్తుంది. ఇది కూడా కంప్లీట్ గ్రాండ్ ఫినిషింగ్ అండి, కంప్లీట్ ఆ లాస్ట్ వరకు. పైకి వెళ్ళడానికి స్టెప్స్, వాష్ ఏరియా కూడా గ్రానైట్. దీంట్లో కూడా మనకి వాషింగ్ మిషన్ సంబంధించిన స్లాట్ వస్తుంది. సో ఇక్కడ కూడా ఇంకో స్లాట్ వస్తుంది. సో నేను ఇక్కడ చూసుకుంటే పార్క్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో కంప్లీట్ లాస్ట్ వరకు వెళ్ళి చూసుకుందాము. ఇది పైన ఫాల్ సీలింగ్ ప్యాటర్న్ అనేది ఈ విధంగా వస్తుంది. సో మెయిన్ డోర్ వచ్చేసి టేక్, సింగిల్ డోర్ ప్యాటర్న్ వస్తుంది. స్పేషియస్ హాల్. సో ఎంటర్ ప్రాపర్టీ వచ్చేసి మనకి టైల్ ఫ్లోరింగ్ వస్తుంది అండ్ ఫాల్ సీలింగ్ విత్ అటాచ్డ్ లైట్స్. సో టీవీ వంటి ఏరియా, బిగ్ సైజ్ విండో వెంటిలేషన్ కోసం. సో మనము విండో నుంచి చూసుకుంటే ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుంది. ఆర్చ్, డైనింగ్ ఏరియా, ఇక్కడ మనకి పూజ రూమ్ వస్తుంది. బ్యాక్చువల్ షెల్ఫ్స్. ఇది వచ్చేసి కిచెన్. కిచెన్ టాప్ వచ్చేసి మనకి బ్లాక్ అండ్ గ్రైండ్ యూజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మాత్రం డోర్ వచ్చేసి మనకి నార్త్ డోర్ వస్తుంది. జనరల్గా ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీస్కి ఈస్ట్ డోర్ వస్తుంది, బట్ ఈ ప్రాపర్టీకి మనకి నార్త్ డోర్ ఇవ్వడం జరిగింది. వాస్తు ప్రకారంగా మీకు నార్త్ అండ్ ఈస్ట్ రెండు డోర్స్ వస్తాయి. సో మంచి స్పేషియస్ కిచెన్. సో మరొకసారి మనం రఫ్గా చూసుకోవాలనుకుంటే ఇదిగోండి, కిచెన్, డైనింగ్ ఏరియా, హాల్. సో ఇలా వస్తే మనకి లెఫ్ట్ సైడ్లోనే మనకి కామన్ వాష్రూమ్ వస్తుంది. దానికి ప్యాటర్న్ ఈ విధంగా ఉంది. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది ఈ విధంగా ఉంటుంది. ఇది లాస్ట్ మాస్టర్ బెడ్రూమ్. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ యొక్క అటాచ్ వాష్రూమ్. లోపల టైల్ కానీ ఈ విధంగా ఇచ్చారు. సో నేను కార్నర్ నుంచి చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్లో మనకి 2 విండోస్ వస్తాయి. ఒకటి బిగ్ సైజ్ విండో, ఇంకోటి స్మాల్ సైజ్ విండో. మంచి వెంటిలేషన్ వస్తుంది. సో ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి చీర్యాలలో ఉందండి. చీర్యాల ఇప్పుడు దమ్మైగుండ మున్సిపాలిటీ కిందకి వస్తుంది. ప్రాపర్టీ డీటెయిల్స్, ఈచ్ ఫేసింగ్ ప్రాపర్టీ 150 స్క్వేర్ యార్డ్స్ అండి. మీకు దాదాపు 1250 SFT వరకు వస్తుంది. ఇంటి ముందు రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్. ప్రాపర్టీ ప్రైస్ కేవలం 85 లాక్స్ మాత్రమే. 85 లాక్స్ ప్రాపర్టీ మెయిన్ రోడ్కి చాలా నియర్ బై, కేవలం 2 మినిట్స్ వాక్లోనే మీరు మీ ప్రాపర్టీలో ఉంటారు. లొకేషన్ చీర్యాల్. ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. తప్పకుండా మీకు బెస్ట్ ప్రైస్కి ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.